భగవంతుడి లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే, మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే. దానికి అంగీకరించాలి. ఒకటి పోవడం ఉండదండి, రెండూ పోతాయి. కోరుకోవలసింది అదే, మనకు అదే నచ్చదు. పుణ్యాలన్నీ ఉండాలండి. పుణ్యాలేమో నా లీల, పాపాలేమో దేవుళ్ళు ఎలా కుదిరేది కాదండి, అది అలా కుదరదు. మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లని చూడండి మీరు, ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు? నిర్ద్వంద్వో బాలవద్ధీమం ఏవమేవ వ్యవస్థితక, అష్టావక్ర గీతలో చెబుతాడు. బాలుళ్ళా బతుకు, బాలుళ్ళా బతుకు, బాలుళ్ళా బతుకు అంటాడు. చిన్నపిల్లలు చూడండి, ఇందాక వచ్చిన పిల్లలు లాంటి వాళ్ళు ఎంత నిర్మలంగా ఉంటారండి, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే 2 గంటలు మన జోలికి రాడు. మనకి చాక్లెట్ కాదమ్మా, చతుర్భువనాలు చతుర్యుగాలు రాసిచ్చిన మనకి సంతృప్తి కలగదు. ఇక్కడ ఇంకా 14 ఉన్నాయట కదండి, వాడి సంగతి ఏమిటంటాం మనం ఇక్కడ? వాడు ఒక చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు, వాడు గొప్పవాడు, వాడు దేవుడు. అల్ప సంతోషం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. వాడు కావలసింది ఏదో ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు. మనం అప్పటికే ఆగం మనం గొడవ చేస్తూనే ఉంటాం. బాల్యం అంటే అజ్ఞానం అనక్కల, బాలుల్లో జ్ఞానం కూడా ఉంది, యోగిత్వం ఉంది బాలు.